కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రాజకీయం రంగు మారుతోంది. లోక్సభ ఎన్నికల సమయంలో పార్టీల పొత్తులతో పొలిటికల్ ఈక్వేషన్స్ చేంజ్ అవుతున్నాయి. బీఆర్ఎస్తో బీఎస్పీ దోస్తీ కుదరడంతో సిర్పూర్ నియోజకవర్గంలో కారు పార్టీ నేతలు ఆగ్రహంతో ఉన్నారు. అటు బీఎస్పీ క్యాడర్లోనూ అసంతృప్తి రాజుకుంటోంది. గులాబీ పార్టీ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాంగ్రెస్లో చేరాలని నిర్ణయించుకున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో మారుతున్న రాజకీయ పరిణామాలపై ఏబీఎన్ ఇన్సైడ్ స్టోరీ. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణలో పొత్తు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బీఆర్ఎస్తో బీఎస్పీ దోస్తీ కుదిరింది. దీంతో సిర్పూరు నియోజకవర్గంలో కారు క్యాడర్ డీలా పడింది. పైగా ఆసిఫాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తన అనుచరగణంతో కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ నేత తన సోదరుడు ఆసిఫాబాద్ జెడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణారావుతో కలిసి ఇటీవల సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ పరిణామం బీఆర్ఎస్ అధినేతలను ఆందోళనకు గురి చేస్తోంది. ప్రజాదరణ ఉన్న కోనేరు కోనప్ప హస్తం పార్టీలో చేరితే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రభావం చూపుతుందనే టెన్షన్ లో కారు పార్టీ అధినేతలున్నారు అనే టాక్ నడుస్తోంది. గతేడాది నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిర్పూరు శాసనసభ స్థానం నుంచి బరిలో దిగి ఓడిపోయారు. ప్రచారంలో బీఆర్ఎస్ తీరును ఎండగట్టారు. అప్పటి సీఎం కేసీఆర్ సర్కార్ విధాన నిర్ణయాల్లోని లోపాలను ఎత్తి చూపుతూ అన్ని విషయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ బీఎస్పీ మధ్య హోరాహోరీ పోరు జరిగింది. బీజేపీ అభ్యర్థి హరీష్ బాబు గెలిచారు. తన ఓటమికి బీఎస్పీ అభ్యర్థే ప్రధాన కారణమనే కోపం కోనప్పలో ఉంది. దీనికి తోడు అసెంబ్లీ ఎన్నికల్లో కారు పార్టీ అధికారం కోల్పోయింది. దీంతో తన రాజకీయ భవిష్యత్తుపై ఆందోళనలో ఉన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం, బీజేపీ పుంజుకుంటూ ఉండడంతో గులాబీ పార్టీలో ఉంటే భవిష్యత్తు లేదన్న అంచనాకొచ్చారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మరోవైపు ఆదిలాబాద్ పార్లమెంట్ సీటును కైవసం చేసుకోవాలి అంటే బలమైన నేతలు కావాలనుకుంటున్న కాంగ్రెస్ కూడా కోనప్ప వైపు మొగ్గు చూపింది. ఈ సంప్రదింపుల ప్రక్రియ కొనసాగుతోన్న క్రమంలోనే బీఆర్ఎస్ బీఎస్పీ మధ్య పొత్తు కుదిరింది. కాగల కార్యం గంధర్వులు నెరవేర్చినట్టు బీఆర్ఎస్ నుంచి బయటపడాలనుకున్న కోనప్పకు పొత్తు అస్త్రంగా మారింది. దీంతో పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ ను వీడేందుకు సిద్ధమయ్యారు. తన సోదరుడు జెడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణారావుతో పాటు కాగజ్ నగర్ మున్సిపల్ వైస్ చైర్మన్ తో కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు ప్లాన్ చేసుకున్నారు. జెడ్పీటీసీలు ఎంపీపీలు సర్పంచ్లు మండల పార్టీ అధ్యక్షులు కూడా వీరి వెంట నడవాలనే నిర్ణయానికి వచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత అసలే కష్టాల్లో ఉన్న బీఆర్ఎస్ కు ఇది షాకింగ్ పరిణామంగా మారే అవకాశముంది. దీంతో సిర్పూర్ నియోజకవర్గంలో హస్తం పార్టీ బలోపేతమయ్యే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు కలిసి వస్తుందనే అంచనాలున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ తో పొత్తుపై సిర్పూర్ నియోజకవర్గంలోని బీఎస్పీ నాయకులు కార్యకర్తల్లోనూ అసంతృప్తి జ్వాలలు రాజుకుంటున్నాయనే ప్రచారం జరుగుతోంది. కనీసం తమ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్ష నిర్ణయం ఎలా తీసుకుంటారు అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను పార్టీ క్యాడర్ ప్రశ్నిస్తోంది. తామెంతో కష్టపడితేనే బీఎస్పీకి 40,000 ఓట్లు వచ్చాయని చెబుతోంది. పొత్తుపై ముందుగా తమతో చెప్పకపోవడమేంటని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై ఇతర పార్టీల నాయకులు కూడా ప్రవీణ్ కుమార్ పై మండిపడుతున్నారు. బహుజన వాదాన్ని కేసీఆర్ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారు అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. పొత్తు కుదిరిన నేపథ్యంలో ఆదిలాబాద్ లోక్సభ సీటును బీఎస్పీకి కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో తమ దారి తామే చూసుకుంటామని ఆ పార్టీ నేతలు హెచ్చరిస్తున్నారు. మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి.